పదాం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మేషేభరణి సంజాతం శ్రీవత్స కులభూషణం రత్నమర్య రామానుజమహం భజే అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్బంధులారా ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క ఎండిపోవడము దేనికి సంకేతము అంటే మనం ఏదో అపచారం చేశాము అనడానికి సంకేతం తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి అరిష్టము ఉండదు అంతా శుభమే జరుగుతుంది తులసి మొక్క వల్ల ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అటువంటి తులసి మొక్క ఎండిపోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే నర దృష్టి మన ఇంటి మీద పడడము ఇంకేదైనా చెడు దృష్టి మన ఇంటి మీద పడడము ఇంట్లో వాళ్ళని ఏదో ఒక దుష్టశక్తి ఆవహించడము గాలి సోకడము ఉంటారు కదా ఇలాంటిది జరగడము లేదా మనము అపవిత్రంగా ఉన్నప్పుడు మన నీడ తులసి చెట్టు మీద పడడమో లేదా మన వస్త్రము తులసి చెట్టుకు తగలడము జరిగిన తులసి చెట్టు ఎండిపోతుంది తులసి అంటే అమ్మవారు తులసి దళంతో స్వామికి పూజ చేస్తే నారాయణుడికి పూజ చేస్తే అమితంగా ఆనందిస్తాడు అమితంగా ఎంత ఇష్టం అంటే ఆయనకు ఇంకా ఏ పుష్పాలు వాడనక్కర్లే ప్రతిరోజు గనక మనం తులసి దళాలతో నూట ఎనిమిది తులసి దళాలు లెక్క పెట్టుకొని ప్రతిరోజు స్వామికి తులసి దళాలతో అర్చన గనక చేయగలిగితే మన ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎందుకని నారాయణుడు ఇక్కడే ఉంటాడు ఏ ఇంట్లో అయితే తులసితో నారాయణుడు అర్చించబడతాడో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు తిష్ట వేసుకొని కూర్చుంటారు లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటే ఇంట్లో తులసి చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది అటువంటి వారి అనుగ్రహం పొందాలి అంటే మనము తులసి మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏం చెబుతారు అంటే మనము ఈ తులసి మొక్కను ఎక్కడ పెట్టుకుంటామో ఆ తులసి మొక్క మన మోకాలు కంటే పై భాగంలో ఉండాలి కింది భాగంలో ఉండకూడదు అందుకే తులసి కోటలు పెడతారు మన ఇళ్లలో పాత ఇళ్లలో అందుకే తులసిని ఎప్పుడూ మన నడుము కంటే పైభాగాన పెడతారు పాత రోజుల్లో పెద్దవారిని అడిగితే చెప్తారు లేదా మనం పాత సినిమాల్లో చూస్తే మనకు కనపడుతుంది తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణం చేసేటువంటి అప్పుడు చేసేటప్పుడు చూడండి వాళ్ళ నడుము కంటే పైభాగాన ఉంటుంది ఇప్పుడు నడుము కంటే పైభాగాన పెట్టుకోవడం కష్టము అనుకునేటువంటి వాళ్ళు కొంచెం మోకాలి కంటే పైభాగాన తులసి కోట వచ్చేటట్టుగా చూసి పెట్టుకుంటే దాని నీడను మనం తొక్క నడుము కంటే పైభాగాన పెట్టమనడం యొక్క ఉద్దేశం అదే తులసి చెట్టు యొక్క నీడను కాలితో తాకిన అపచారమే తులసి చెట్టు ఉన్న చోట నడిచేటప్పుడు మనము ఏకాగ్రత లేకుండా నడుస్తూ వెళ్తూ మన కాలో మన చెయ్యో మన వస్త్రమో తులసి చెట్టుకు తగిలిన అపచారమే పెద్దవారిని ఎలా చూస్తాం మనము మన ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి కాలు చెయ్యి తగిలిస్తామా దూరంగా పెట్టుకోము అదే తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడు వారి గుండెల మీద కాలు పెట్టి తన్నుతూ గుదుతూ ఆడుకుంటాము కానీ మనకు ఒక బుద్ధి వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఇంగిత జ్ఞానం అనేటువంటి తెలిసిన తర్వాత తల్లిదండ్రుల్ని కాలుతో తాకము చేతితో కూడా తాకము అంటే అపచారం చెయ్యము నోటి మాట తూలము ఇంకోటి చెడు దృష్టితో చూడము ఇవన్నీ మన ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టుకి కూడా ఇవన్నీ వర్తిస్తాయి తులసి చెట్టుని అమ్మవారి లాగానే భావించాలి చెట్టు అనుకోకూడదు మొక్క అనుకోకూడదు ఇది ఒక మన ఇంటికి వచ్చి కదలి వచ్చినటువంటి అమ్మ మన ఇంట్లో ఉండడానికి వచ్చింది మన ఇంట్లో ఉండడానికి వచ్చినటువంటి తల్లికి మనం ఏం చెయ్యాలి షోడోపచార పూజలు చేయాలి ప్రతిరోజు ప్రతిరోజు దీపం వెలిగించాలి ధూపము వెలిగించాలి ఇంట్లో తులసి చెట్టు ఎండిపోయింది అంటే అర్థం ఏంటి మీరు నీళ్లు పోయట్లేదు అని అర్థం ఉట్టి నీళ్లు పోస్తే సరిపోతుందా ఉట్టి నీళ్లు సరిపోవు మళ్ళీ చెప్తున్నాను అమ్మవారి రూపంలో వచ్చినటువంటి తులసి మొక్కని అమ్మవారిలాగా భావించి అమ్మవారికి చేసేటువంటి సపర్యలన్నీ చేస్తూ ధూపము దీపము అర్చన నైవేద్యము స్తోత్రము ఇవన్నీ ఉంటాయి తులసి అమ్మకి ఇవన్నీ కనుక చేస్తూ ప్రతిరోజు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తులసి మొక్కలు వస్తాయి మన ఇంట్లోకి ఒక మొక్క కాదు ఎక్కడ పడితే అక్కడ తులసి వస్తుంది అట్లా వచ్చినటువంటి తులసిని జాగ్రత్తగా చూసుకుంటూ పోతే కొంతకాలానికి మనం కందరికీ లక్ష్మి మనకందరికీ లక్ష్మి కటాక్షం కలుగుతుంది అంటే ఆమె వారి ఆయన అంటే శ్రీమన్నారాయణ ఇంట్లో వచ్చి ఉంటే ఈమె కూడా వచ్చి ఉంటుంది కాబట్టి వారికి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేయడానికి మనల్ని సంపన్నుల్ని చేస్తారు కాబట్టి తులసి దళము ఎండిపోయింది అంటే మనము పవిత్రంగా లేము అని ఒకటి మనము తులసి మొక్కని ఒక మొక్కలాగా చూస్తున్నాము రెండవ కారణము మూడవ కారణము దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని అందించడంలో విఫలమయ్యాము నాలుగోది నేను పవిత్రంగా లేకుండా అపవిత్రంగా ఉండేటువంటి అన్ని సమయాల్లో తులసి మొక్కని తాకడం వలన మన ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు ఎండిపోతుంది అది కాకుండా ఉండాలి అంటే దానికి ప్రతిరోజు ధూపము దీపము నైవేద్యము అర్చన అభిషేకము ప్రోక్షణ చేస్తే సరిపోతుంది ఇవన్నీ చేసి స్తోత్రపారాయణాలు కూడా చేస్తే తులసి కవచము చదువుకుంటే ఇంట్లో ఆడవాళ్ళకి వైధవ్యం రాదు అని చెప్తారు పెద్దలు అలాగే తులసి కవచము చదువుకునేటువంటి కన్యలకి శ్రీమన్నారాయణుడు వంటి వరుడు వస్తాడు సాక్షాత్తు నారాయణుడే లాగా వస్తాడు అంటే పెళ్ళి కొడుకులాగా వస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా పెద్దలు చెబుతారు ఏ ఇంట్లో అయితే తులసి ఆరాధించబడుతుందో ఆ ఇంట్లో పిల్లలు కూడా సరస్వతి పుత్రులు అవుతారు లక్ష్మీ పుత్రులు అవుతారు వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎల్లకాలం ఉంటుంది అని కూడా పెద్దలు చెబుతారు తులసి ఉంటే లక్ష్మి ఉన్నట్టే ఇంట్లో కాబట్టి తులసిని మొక్కలాగా కాకుండా అమ్మవారిలాగా చూడండి ఆరాధించండి అభిమానించండి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాన్ని మీరందరూ పొందాలని ఈ విషయాన్ని పది మందికి తెలియజేయాలని మీ అందరికీ విన్నపం చేస్తూ జై శ్రీమన్నారాయణ